ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. నేడు రేపు వర్షం కురిసే ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. 2 రోజుల క్రితం ఖమ్మంలోకి ప్రవేశించిన ఋతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట్లు పేర్కొంది. నైరుతి ఋతుపవనాల రాకతో పలు చోట్ల తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఋతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని, ఇదే వేగాన్ని కొనసాగిస్తే రానున్న 3 రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్లో కుత్బుల్లాపూర్, చింతల్, నిజాంపేట్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.